నమస్తే, నేను ఆదిత్య. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం కోసం వైఎస్ఆర్సీపీ కోసం చాలామంది సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పనిచేసినట్లు గతంలో మనం చూసాం. ఇక తాజాగా వైఎస్ఆర్సీపీ కోసం సోషల్ మీడియా వేదికగా పనిచేసినటువంటి కార్యకర్తల్ని వైఎస్ఆర్సీపీ పట్టించుకోవడం లేదంటూ ఒక అంశం అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ ఎనలిస్ట్ జగదేవ్ గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో చాలామంది కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పనిచేయడం జరిగింది. మరి ఇప్పుడు అలాంటి కార్యకర్తలకి కష్టం వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరూ కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు అనే ఒక అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వినిపిస్తుంది. దీనిపై మీ కామెంట్. వినిపించడం కాదు, అది ఇప్పుడు మరలా తెర మీదకి వచ్చిందేమో, కానీ చాలామంది ఆ విషయాలతోనే బయటకు వచ్చేసారు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎట్లా ఉంటుందంటే మొత్తం తానే, అన్నీ తానే చూసుకున్నాడు. ఇసుక కానీ, తిరుపతి హుండీ కానీ, మద్యం కానీ, ప్రతీది కూడా అంతా ప్రభుత్వ ఖజానాకే. ప్రభుత్వం అలియాస్ జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాకే అప్పట్లో. సో అది చాలామందికి ఓపెన్ అవ్వలేదు. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సీఎం అయితే మా బతుకులు మారుతాయి అనుకునే చాలామంది ఆ ఆశతోనే చాలా సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేశారు. ఎంత ఖర్చు పెట్టారంటే, నాకు తెలిసిన ఒక మిత్రుడు, ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం, ఆ శ్యామ్ కలకడ, అజయ్ అమృత్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడిన ఇబ్బందులు పక్కన పెడితే, నేను అవి వార్తల్లో చూశాను. నాకు తెలిసిన ఒక మిత్రుడు, పేరు చెప్పను, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి గవర్నమెంట్ వచ్చే వరకు గొడ్డులా కష్టపడ్డాడు, జెండా మోసి. జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులకి, జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ల అసిస్టెంట్లకి ఈయన కొమ్ము కాసి, ఈయన నానా రకాలుగా సేవ చేసి, వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళ కోసం మందు బాటిళ్ళు, బిర్యానీ ప్యాకెట్లు తీసుకెళ్ళి వాళ్ళని మెప్పించి, అన్న ఒక్కసారి అన్నతో కల్పించండి అన్న, అన్న ఒక్కసారితో అన్నత ఫోటో దిగించండి అన్న, అంత పిచ్చి ఆయనకి. తీరా మొత్తం మీద అక్కడ ఆ పేషీలో, ప్రభుత్వ పేషీలో, అప్పటి ప్రభుత్వంలో ఒక డ్రైవర్ అధికారంలో ఉన్న నాయకుల పక్కన డ్రైవర్కి అసిస్టెంట్గాను, అసిస్టెంట్కి అసిస్టెంట్గాను మొత్తాన్ని చేరాడు. దేనికి ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక ఇంప్లిమెంటేషన్ లేదు. కొన్ని పలానా నువ్వు కల్పిస్తే నీకు ఆ ప్రాజెక్ట్ అయిందంటే నీకు ఎంతో ఇస్తాంరా అంటే అది లేదు. సరే అన్న అంట్లోకి తీస్తే నాకేమైనా కొద్దిగా వాళ్ళతో పరిచయాలు అవుతుంటే, వీడు పైయోడు ఏం ఆలోచిస్తున్నాడు, అమ్మ వీడికి పరిచయం చేసి నన్ను తొక్కేస్తాడేమో అని వీడు ఇన్ని తొక్కాడు. మొత్తానికి వాడు కుటుంబాన్ని, ఉద్యోగం, ఇక్కడ హైదరాబాద్లో ఏవో చేస్తున్న ఉద్యోగం అన్ని మానేసి వెళ్ళి ఈరోజు నడి రోడ్డు మీద నిలబడ్డాడు. ఎలాగో బతుకుతున్నాడు, అది వేరే విషయం. అట్లాంటి చాలామంది అంతెందుకండి, గవర్నమెంట్ మొన్న వైసీపీ ప్రభుత్వం పోయినప్పుడు కూడా ఆవిడెవరు అందరి మీద విడిచిపడుతుంది, పేరు చెప్పడం అనవసరం, కానీ ఆవిడ కూడా ఒక పర్సనల్ వీడియో లీక్ చేశారు, మేము జగనన్న కోసం ఇంత డాష్ డాష్ ఇంత ఎంత వీరాభిమానంగా చేసుకుంటే వాళ్ళు ఎవరెవరికో సజ్జల గారికి, సజ్జల గారి అబ్బాయికి అన్నీ ఇచ్చారు, మాకు అందులో ఒక కోటి రూపాయలు కేటాయిస్తే మా అందరికీ, మా అప్పులు బాధలు తీరితే, మా కుటుంబం మీద కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, ఎవడే ఇలా చేస్తారా, ఎవడే డాష్ డాష్ అనుకోని ఆవిడ ఎట్లాగ మాట్లాడు. నాకు ఒక మిత్రుడు, ఫ్రెండ్ ఒకడు ఉంటాడు తేజ అని, ఆ ఫ్రెండ్ చూపించాడు నాకు, అన్న చూడన్న ఆమె సోషల్ మీడియాలో ఎట్లా మాట్లాడుతున్నారు, ఆమె నిజంగా ఆమె చాలా, ఇప్పుడు అన్న చూస్తాడో లేదంటే ఏదో మనకు హెల్ప్ అవుతుందో, ప్రభుత్వం వస్తే ఏదో జరుగుతుందో, ఒక నామినేటెడ్ పోస్టో, ఒక ఆ పోస్టో ఏదో చేపిస్తారని ఒక ఆశ ఉంటుంది కదా, అదేది లేదు. ఎంతసేపు మద్యం ఖజానాకి, ఎందుకు బార్ కోడ్ ఉండదు, యూపీఐ ఉండదు, స్క్వాడ్ స్వాపింగ్ ఏమి ఉండదు, అన్నీ అంటే ఇసుక మళ్ళీ ప్రభుత్వానికే అయ్యంటే దాని పేరు పథకాలు అంట. ఆమె అందరూ పథకాలతో బతికితే నిన్ను నమ్ముకొని నీ జెండా భుజాన మోసుకునే పరిస్థితి ఏంటి? ప్రతిదీ ఒక ఇప్పుడు పథకాలు ఇవ్వండి కాదనట్లేదు, కానీ ఎవడైతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టాడో వాడికి కూడా పథకం వస్తే రేపొద్దునాడు ఏం కాళ్ళ దగ్గర ఇడా, అరే మీ జగన్ తిట్టినా చూసావు నాకు పథకం వచ్చింది, నువ్వేం పీకుతావురా అని అడుగుతున్నాడు. ఆ వైసీపీ కార్యకర్త మండిపోయాడు, రగిలిపోయాడు, ఏమో అందరికీ మాతో పాటు గిడికి కూడా వస్తుందేంట్రా బాబు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళకి కూడా పథకాలు వర్తించాయని నేను చెప్పి, వాడు అన్నా మీరు ఏదో చేయాలన్నంటే ఏం చేస్తావు, మినిస్టర్కే లేక దిక్కులేదు అక్కడ,
పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు కూడా వీలైతే తీసేసుకొని ఆ పథకాలకు ఈ పథకాలు నిజంగా పథకాలకు ఇచ్చారో కొంత జరిగింది కదా ఇదంతా. మరి ఎట్లా జెండా పట్టి మోసి నిజంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ లేదంటే షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ మరి ఆవిడ అలా చేయకపోతే ఈరోజు పార్టీ బతికేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు వరకు ఉన్న నాయకులు తర్వాత ఎవరు ఎందుకు లేరు? ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక వీళ్ళందరూ వచ్చారు. ఎక్కడెక్కడ నాయకులు అందరూ ఎక్కడ తెరవనికి ఉండే వాళ్ళందరూ పేర్లు వినిపించాయే, అసలైన వాళ్ళు ఎవరు? ఆయన ఇంచుమించు 11లోనో 12లో పట్టిన పార్టీని 19 వరకు లాగడినప్పుడు ఎవరు ప్రభుత్వం లేకపోయినా ఏం ఆశించి చేశారు వాళ్ళు? వాళ్ళని చూసుకోవాలా లేదా? ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకోకపోతే వాడు డిసప్పాయింట్ అవుతుంది. అలాగే డిసప్పాయింట్ అయిన వాళ్ళే ఈ శ్యామ్ కలకడ అజయం. ఆ శ్యామ్ కలకడ అయితే ఆఖరికి హాస్పిటల్లో జారిన చనిపోయాడు కూడా ఆయన, ఎవరూ ఆదుకోలేదు. ఈ అజయ్ అన్నతను కూడా ఏదో కేసు బనాయించి 3rd degree వేశారట, ఈ పట్టించుకోకపోవడంతో వైసీపీ వాళ్ళు టీడీపీలోకి వెళ్ళాడు కదా అని. ఎట్లా మరి? నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్న ఆవిడ, వీళ్ళందరికీ ఇప్పుడు ఎవరో అంతెందుకండి? ఆయన పేరు గుర్తు రావట్లేదు. యుఎస్లో ఉంటాడు ఆయన, పంచ్ ప్రభాకర్ అంటారు తెలుసా ఆయన, సోషల్ మీడియాలో మంచి ఫెమిలియర్ ఆయన. ఆయన మీరు ఏం ఆశించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫేవర్ చేశాడు సోషల్ మీడియా దాని గురించి అంత పొగిడాడు. ఇక్కడ ఏ ఛానల్స్ ఫోన్ చేసినా నైట్ మేల్కొని కూడా ఆయన లైవ్ ఇచ్చేవాడు. ఏ ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేసినా, తెలుగు ఛానల్స్ కానీ ఇంగ్లీష్ ఛానల్స్ కానీ ఏవైనా, అలాంటిది ఆయన ఆయన మిత్రులు కలిసి ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఆ ల్యాండ్ కూడా కబ్జా చేసేసారే. అది ఆయన లాస్ట్లో వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇది వైసీపీ కార్యకర్తలుగా వైసీపీలో ఉండే నాయకులుగా లేదా సోషల్ మీడియా నాయకులుగా ఉన్న మాకు కూడా ఇలా జరగడం అనేది సరైనది కాదు, కొద్దిగా దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెడితే బాగుంటుందని రిక్వెస్ట్ చేశాడు ఆయన పంచ్ ప్రభాకర్ అన్నది. మరి అందరూ అన్న ప్రభుత్వం వస్తే ఏదో సాధిస్తా అనుకున్న వాళ్ళకి కూడా అలా జరిగితే ఎవరుంటారండి? ఎవరు ఉండాలి? ఇప్పుడు ఈరోజు మీ అందులో న్యూస్లో చూస్తే ఆ శ్యామ్ కలకడ అజయ్ అమృతుడు అంటూ మనకి తెలిసిన 2 పేర్లు, నాకు తెలిసి 3-4 ఉన్నారే. ఇంకో మిత్రుడు అయితే మీరు నంబరు, ఆయన బెంగళూరులో జాబ్ చేసుకుని ఒక పెద్ద కంపెనీకి ఏషియన్ హెడ్గా ఉన్నవాడు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో వైజాగ్ వచ్చేసి ఒక ఫ్లాట్ తీసుకొని ఒక కంపెనీ ఒక పెట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నామినేట్ పోస్టో లేదంటే ఇట్లా అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి ఏవో జాబ్స్ సంబంధించి ఏవో వస్తే ఆయన పేరు చెప్పి మనకి ఏవో జాబులు వేపిస్తే మనకి 4 డబ్బులు వస్తాయని చెప్పి ఉద్యోగం వదిలేసి వచ్చారు, లక్షల జీతం వదిలేసి ఆఖరికి వెక్స్ అయిపోయి కొన్ని రకాలకు అలవాటు పడిపోయాడు. వాళ్ళు అన్నీ మూసుకొని వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆఫీస్ అన్నీ క్లోజ్ చేసేసి వైజాగ్లో ఇప్పుడు ఏదో జాబ్ చేసుకుంటున్నాడు అనుకోండి. ఇట్లా ఎంతమంది మీ ఇలాంటివి నేను కొలలు చెప్తా ఎగ్జాంపుల్స్. మరి ఏంటో మరి వాళ్ళు అంత చేసినా కూడా ఇంకా ఇప్పటికీ కొంతమంది ఉన్నారు వేరే అభిమానులు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటో అర్థం అవట్లేదు. అప్పటికే చాలామంది వాళ్ళని పేటీఎం బ్యాచ్ అయ్యో డబ్బులు ఇస్తారంటున్నారు, ఎవరు లబ్ధి పొందుండరు. నాకు తెలిసి పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే తప్ప డైరెక్ట్గా లబ్ధి పొందిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు నాకు తెలిసి. ఎందుకు ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక పథకం లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఇంప్లిమెంటేషన్ లేదు, ఒక చేస్తే ఆ ప్రాజెక్ట్ చేసిన దానిలో కమిషను లేదంటే కలిపినందుకు ఒక బ్రోకర్గా బ్రోకర్ కమిషన్ ఏదో వస్తుంది, ఏమీ లేని ఎక్కడి నుంచి వస్తుంది? అలా కూర్చోడు ఒక కనీసం చిన్న కల్వర్టు ఒక రోడ్డు కాంట్రాక్ట్ వచ్చినా కనీసం 4 డబ్బులు మిగులుతాయి అనుకుంటే ఆ కాంట్రాక్ట్కి లేదు, ఎవడూ బతకలేకపోయాడు. అన్ని రకాలుగా అన్ని వర్గాల వారు కూడా ఇబ్బంది పడిపోయారు. సో అది వాస్తవమే ఆ న్యూస్ అయ్యింది.